ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. జాతకాలు జీవితాలు సౌజన్య మంచి డాక్టరు సతీష్ కుమార్ మంచి డాక్టరు ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. చాలా కాలంగా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. పెద్దల అనుమతితోటి పెళ్ళి కూడా చేసుకున్నారు. ఈ పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ ముహూర్త పత్రికలో ఏదో తేడా ఉంది, ముహూర్తం బాగాలేదు అని ఎవరు పేచి పెట్టారు. దాంతో ఇవన్నీ దేనికిలే సిద్ధాంతి గారి చూపిద్దాం అని ఆయనే చూసుకుంటాడని చెప్పని వచ్చారు. సిద్ధాంతి గారు చూసి అమ్మాయి జాతకంలో నీచబడ్డటువంటి చంద్రమహారదశ నడుస్తోంది, మనకారకుడైన చంద్రుడు నీచబడి ఉన్నాడు. అబ్బాయి జాతకంలో ఆయుష్కారకుడైనటువంటి శని నీచబడి ఉన్నాడు. ఈ అంతర్దశలు రెండు కూడాను ఇంకో సంవత్సరం దాకా ఉన్నాయి. ఓ సంవత్సరం ఈ వివాహాన్ని వాయిదా వేసి తర్వాత చేయండి అన్నారు. వెనకడికి ఏదో సామని చెప్పినట్టు అసలోడే ఉంటే బోడిగుండు దేనికని ఈ సిద్ధాంతి గారిని ముహూర్తం సవరించమంటే ఏకంగా సంవత్సరం దాటించమన్నారని చెప్పని వాళ్ళ మనసులో తిట్టుకొని వేరే వాళ్ళతో ముహూర్తం పెట్టించుకొని ఆ పెళ్ళి పూర్తి చేశారు. పెళ్ళి అయినటువంటి 3 నెలల తర్వాత ఈ సౌజన్య మూడీగా ఉండేది. ఒక్కొక్కప్పుడు సినిమాకి వెళ్దామన్నా బయటికి వెళ్దామన్నా వచ్చేది కాదు. భర్తని అత్తమామల్ని విసుక్కునేది. ఈ వేణుగోపాలేగా సతీషు హాస్పిటల్కి వెళ్ళటం, పేషెంట్స్ చూసుకోవటం, రావటం, వచ్చేటప్పుడు పొద్దుపోవటం. డాక్టర్గా సౌజన్యకి సతీష్కి మంచి పేరు ప్రఖ్యాతులు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా వచ్చేసింది. ఈ అమ్మాయి మంచి గైనకాలజిస్ట్. అంతేకాకుండా గోల్డ్ మెడలిస్ట్ కూడా. సరే, కాలం నడుస్తుంది. ఈ రామచంద్రమూర్తి గారు అని చెప్పని ఈ సతీష్ వాళ్ళ మామగారు అంటే సౌజన్య వాళ్ళ నాన్నగారు ఓ రోజు వచ్చారు. వచ్చే రోజున ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఆ గ్లాసులు గిన్నెలు తీసుకొని కొట్టడం ఇట్లా చేసింది. ఏంటంటే మామయ్య గారు ఇట్లా సౌజన్య చేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. ఏం లేదు బాబు, అమ్మాయికి చిన్నప్పుడు దడుచుకుంది, అప్పటి నుంచి ఇట్లా అవుతూ ఉంటుంది, కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చారు డాక్టరు, అవి వేసుకుని సెట్ అయిపోతుంది అన్నాడు. ఆయన ఆ ట్యాబ్లెట్లు వేశాడు, ఆయన సెట్ అయిపోయింది, అంత మామూలుగా బాగానే ఉంది. ఈ అమ్మాయికి ఈ రకమైనటువంటి సైక్రియాటిక్ ప్రాబ్లం ఉన్న విషయాన్ని దాచిపెట్టారు. ఇతను సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ మైకంలో ఆ అమ్మాయిలో ఉన్న లోపం కూడా గమనించలేకపోయాడు. సరే, కాలం నడుస్తుంది. ఓ రోజు సతీష్తుంది, సతీ నాకు ఎక్కువ రోజులు బతకాలనిపించట్లేదు, ఈ ప్రపంచం మీద విరక్తి పుడుతుంది, అంత కమర్షియల్ ప్రపంచం, ప్రేమలు లేవు, ఆప్యాయతలు ఏమీ లేవు అని ఏదో మాట్లాడి, చచ్చా అలాంటివన్నీ నువ్వేం మాట్లాడవాక అని సర్ది చెప్పి ఓ సినిమాకి తీసుకెళ్ళి, తర్వాత బీచ్కి తీసుకెళ్ళి సంతోషపరిచి
అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఓ రోజు ఈ సౌజన్య సతీష్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అటెండర్ని పిలిచి ఒక ఇంజెక్షన్ తీసుకురమ్మనమని చెప్పింది. ఆ ఇంజెక్షన్ ఎవరికి ఇవ్వరు. సతీష్ హాస్పిటల్లో పనిచేసేటువంటి అటెండర్ అడిగాడు కాబట్టి మెడికల్ షాప్ వాడు ఇచ్చాడు. ఇచ్చింది తెచ్చి సౌజన్యకి ఇచ్చాడు అటెండర్. సరే నువ్వు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోయాడు. ఈమె బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ తెచ్చినటువంటి ఇంజెక్షను, తన దగ్గర ఉన్న ఇంకో ఇంజెక్షను, రెండింటి కూడాను తనే స్వయంగా ఇంజెక్ట్ చేసుకుంది. ఇంజెక్ట్ చేసుకుంది, మంచం మీద పడుకుంది, తలుపులేసుకొని. సతీష్ బాగా రాత్రి పొద్దుపై 11 ఇంటికి వచ్చాడు. తలుపులు తెచ్చాడు సౌజన్య సౌజన్యాన్ని, తలుపు తీల. ఏమో నిద్రలో ఉంది, ఏమైనా డిస్టర్బ్ చేయడం దేనికి లేని చెప్పని కథ మంచినీళ్ళు మజ్జిగ దాగి పడుకున్నాడు. పొద్దున్నే 6 ఇంటికి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు, గోళ్ళు, ఇంట్లో తలుపులు పాతున్నారు. ఏమిటి ఏమిటి అని అడావిడిగా బయటకు వచ్చాడు సతీష్. వచ్చేటప్పటికి సౌజన్య చచ్చిపోయిందని చెప్పారు. వెళ్ళాడు, చూశాడు, చనిపోయింది. ఏమిటి ఇలా అయిందని చెప్పి అనుకొని చాలా బాధపడ్డాడు. వాళ్ళ మామగారు రామచంద్రమూర్తి గారు వచ్చారు. ఆయన కూడా బాధపడ్డాడు. సతీష్ను ఓదార్చారు. ఊరుకొని ఆయన నువ్వేం బాధపడవాక, అది అని రకరకాలుగా చెప్పాల్సిన మాటలు చెప్పారు. ఏదో విధంగా అంత్యక్రియలు కార్యక్రమం కూడా కానిచ్చారు. అయితే ఇది ఆనోట ఆనోట పైకి పోలీసులు దాకా పోవడంతో శవాన్ని పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. అందులో రిపోర్ట్ ఏంటంటే హైలీ పాయిజన్ ఉన్నటువంటి ఇంజెక్షన్లు తీసుకోవటం వల్ల చనిపోయిందనే రిపోర్ట్ వచ్చింది. సరే అమ్మాయి శవం పక్కనే పడున్నాయి 2 ఇంజెక్షన్ ఖాళీవి. పోలీసులు అవి కూడా చూశారు, నోట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి చేసుకుందండి సెల్ఫ్ ఇంజెక్షన్ అని చెప్పని అందరూ చెప్పారు. ఈ వాళ్ళ మామగారు రామచంద్రమూర్తి గారు కూడా ఇదే మాట చెప్పాడు. దాంతో అంత్యక్రియలు అది జరిగిపోయినాయి. సతీష్ బాగా డల్ అయిపోయాడు. మానసికమైనటువంటి వేదన వచ్చేసింది. వాళ్ళు వీళ్ళు మళ్ళీ పెళ్లి సంబంధాలు చేసుకోమని చెప్పని అంటాం, ఇతను తిరస్కరించడం కూడా జరిగింది. చాలా బాధపడుతున్నటువంటి సమయంలో సతీష్కి ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది, పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు అని. సరే వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మామగారు రామచంద్రమూర్తి గారు కూర్చొని ఉన్నాడు. ఏంటండి పిలిచారన్నారు. మీరు ఇంజెక్షన్ చేసి మీ భార్యని చంపారని చెప్పని మీ మామగారు కంప్లైంట్ ఇచ్చారు, అందుకని మిమ్మల్ని పిలిపించామన్నారు. అదేంటి మామయ్య అట్లా చేయ మాటతో నేను ఎక్కడ చేశానన్నాడు. నువ్వే చేసావు, అందుకే నా కూతురు చచ్చిపోయింది అని అడ్డం తిరిగి మాట్లాడి తన కూతురుతో పాటు వీడు కూడా పోవాలనేటువంటి దుష్టసంకల్పాన్ని మనసులో పెట్టుకొని నా కూతురిని హత్య చేస్తాడని చెప్పన్నా. ఇక మహిళా సంఘాలు గోళ, ఇక పేపర్లోను ఛానల్స్లోను ఇదే గడవ. సరే ఎఫ్ఐఆర్ రాశారు, కేసు కట్టారు, కోర్టులో పెట్టారు. సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది సతీష్కి. తర్వాత హైకోర్టులో మరణశిక్ష ధృవీకరించారు, దాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఉరిదీశారు సతీష్ని, చచ్చిపోయాడు. 4 నెలల తర్వాత ఇంట్లో వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఒంటరిగా ఉండలేకపోతున్నాం, ఊరు బయట ఉన్న ఇంటికి వెళ్ళిపోదామని చెప్పని సామాన్ సర్దుకుంటున్నారు. అందున రంగరాజని చెప్పని సతీష్ వాళ్ళ అన్నయ్య, చాలా ప్రేమ తమ్ముడు అంటే, వాడి జ్ఞాపకార్థం కొన్ని ఫోటోలు అవి ఇవి సేకరించి అన్నీ కట్టకడుతూ అనుమానం వచ్చింది. వదిన గదిలో కూడా కొన్ని ఫోటోలు అన్నయ్య ఉండొచ్చని చెప్పని వెళ్ళి వెతికాడు. వెతికితే 2 ఫోటోలు అవి ఇవి పెళ్లి ఫోటోలు అన్నీ కనపడ్డాయి. ఈ బీరువాలో ఉన్నటువంటి పుస్తకాలు కానీ ఫోటోలు కానీ దొరుకుతాయో అని చెప్పి బీరువా ఎతికాడు.
ఏదైతే అక్కడ ఏం కనపడలేదు, అన్ని మెడికల్ డిక్షనరీ ఉన్నాయి, జారి ఒక బ్లాక్ డైరీ కింద పడింది. ఏమిటా అని చెప్పని దాన్ని చూశాడు. అది వాడ వదిన డైరీ, సౌజన్య డైరీ. అందులో రాసుకొని ఉంది, ఆమె 21వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, 20వ తారీఖు నాడు పేజీలో రాసింది, నాకు ఈ ప్రపంచం అంటే అసహ్యం పుట్టింది, ఈ ప్రపంచంలో ప్రేమ లేదు, కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తాను, నా ఆత్మహత్యకి ఎవరూ బాధ్యులు గారు అని రాసి సౌజన్యాన్ని సంతకం పెట్టి డేట్ వేసి టైం కూడా వేసింది. పాపం తల తిరిగిపోయింది రంగరాజుకి, చాలా కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చాడు. ప్రెస్ వాళ్ళని పిలిచారు, పోలీసుల్ని పిలిచారు, మానవ హక్కుల సంఘం వాళ్ళని పిలిచారు, మహిళా సంఘం వాళ్ళని పిలిచారు, మా అన్నయ్యని ఉరిదీశారు. ఇదిగోండి రాసింది ఇది. ఆ రామచంద్రమూర్తి గారు వాళ్ళ మామగారిని కూడా లాక్కొచ్చారు. ఏమిటయ్యా ఈ పనిది, నేను అసూయతోటి నేను ఆ విధంగా ప్రవర్తించాను, నా కూతురు ఆత్మహత్య చేసుకుందని నాకు తెలుసు, కానీ ఎందుకో డౌట్ వచ్చి వేరే వాళ్ళ మాటలు విని నేను నా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. ఎంత దుర్మార్గమైన మనస్తత్వమే అనేది ఇలాంటి వాళ్ళు మనుషుల్లో పుడతారని చెప్పి అక్కడ వాళ్ళంతా తిట్టారు. మహిళా సంఘాలు కూడా చాలా బాధపడ్డారు. ఒక మంచి వ్యక్తిని, మంచి డాక్టర్ని మనం చంపేశామనే బాధ ఉంది. అలా అందరూ బాధపడ్డారు. విషయమంతా పత్రికలకి ఛానళ్ళకి పాకింది. నిర్దోషికి ఉరిశిక్ష అని, దాంతో మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు కూడాను తిట్టిపోశారు. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల ఔచిత్యం గురించి చాలా ప్రశ్నార్థకమైనటువంటి విషయాలు ఉన్నాయని మేధావులు భావించారు, విమర్శలు గుమ్మరించారు. కానీ చనిపోయినటువంటి సతీష్ మాత్రం బతికి రాలే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.